ఇవాళ ట్రెండింగ్ లో ఉన్న ఒక రెండు ముచ్చట్లు, గట్లనే ఇవాళ మన తాను నడిచే ఒక మంచి రాజకీయ ముచ్చట, ఇప్పుడు సమాజంలో నడుస్తున్న బాధలు, ప్రజలు పడుతున్న గోసలు ఒకటినకు ఒకటి మాట్లాడుకుందాం. గానీ ముందుగా అయితే ఇవాళ హెడ్లైన్స్ ఏదో చూసేయండి. ల్యాండర్ కెళ్ళి చందమామ మీద రోవర్, రోవర్ పని చూస్తే మీరే అంటారేమో సూపర్. తెలుగు సినిమాలకు అవార్డులే అవార్డులు, మా సంబురం మాటలలో చెప్పలేదని అంటున్నారు తెలుగు అభిమానులు. రోడ్ల మీద ఎట్లా పడితే అట్లా డ్రైవింగ్లు, జర నిమ్మలంగా పోతే మంచిదని అంటున్నారు పోలీసులు. తెలంగాణలో అభివృద్ధి అని అంట బార్లు వైన్లు, ఈ మాట చెప్పింది కూడా పక్కపాటి పెద్ద సార్లు. నడుమా ఎక్కడ చూసినా ఫేక్ న్యూస్, అట్లా చేస్తే సాక్కగా జైలుకి అని చెప్తున్నారు మరి పోలీస్. పట్నంలో ఎక్కడ చూసినా రోడ్ల మీద గుంతలు, పబ్లిక్ ఎక్కడ చూసినా తిప్పలు. ముందుగాల ఏ ముచ్చటతో షాల్ చేద్దాం? రైట్, ముందుగాల గీ వార్త చెప్దాం. నిన్నటి దాకా అందరికి ఒక ఆలోచన, అయితే ఇయాటి ఆలోచనే వేరు. అవు, నేను మాట్లాడేది నిన్నైన ముచ్చట గురించే. నిన్న చందమామ మీద విక్రమ్ ల్యాండర్ నిమ్మలంగా అడుగుపెట్టి చంద్రుని పైన, ప్రపంచంలో దక్షిణ ధృవం పైన అడుగుపెట్టిన దేశంగా ఇప్పుడు మన భారతదేశం సంచలన రికార్డు కొట్టిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అందరు ఆలోచన చేసే ముచ్చట ఏంటంటే, గా ల్యాండరు గట్లనే రోవర్లు ఏం పని చేస్తాయి, అసలు అక్కడ ఏమవుతుందని మనోళ్ళ ఆలోచన. గది మేం చెప్తాం, మీరు ఈ ముచ్చట చెవులేసుకోండి. తర్వాత చక్కగా చంద్రయాంత్రి ల్యాండ్ అయింది. ఇక రోవర్ చంద్రుని ఉపరితలంలో తిరుక్కుంటా మస్తు పరిశోధనలు చేస్తదట. ఇక చిన్నగా 14 రోజుల పాటు చంద్రుని ఉపరితలంపై అనేకంగా పరిశోధనలు చేస్తదట. ఇక అక్కడ వాతావరణం ఎట్లుంది, ఉపరితలాల నిర్మాణం ఎట్లుందని గట్టిగా శోధిస్తదట. ఇటన్నిటి కొరకు ఇస్రో శాస్త్రీయంగా పేలోడ్లను అమర్చిందట. మళ్ళా ల్యాండర్ రోవర్ జీవితం 14 రోజులే అట. ఆ తర్వాత చంద్రునిపై 14 రోజులు అంటే భూమిపై 14 రోజులతో సమానమంట. అందుకే సూర్యరశ్మి ఉండే 14 రోజులు సౌర ఫలకాల సాయంతో పరిశోధన చేస్తాయట. అయితే చంద్రునిపై సూర్యరశ్మి ఉన్నంత సేపే మన ల్యాండర్ రోవర్ పని చేస్తాయట. ఇక మళ్ళా చల్లదనం రాగానే ఆఫ్ అయిపోతాయట. ఇక 14 రోజులు గడిచినాక మళ్ళా సూర్యరశ్మి వచ్చే టైంకి ల్యాండరు రోవర్ జీవించుంటే ఇంకో 14 రోజుల పాటు పరిశోధనకు ఉపయోగపడతాయట. చంద్రయాంత్రి ల్యాండింగ్ ఉత్తర దిక్కే గానికి కొన్ని కారణాలు ఉన్నాయట. గవేందంటే ఉత్తర దిక్కే వ్యూహాత్మకంగా ఉంటదట, మళ్ళా నీళ్లు కూడా అటు దిక్కే ఉండే అవకాశం ఉందట. ఇప్పటికైతే అంత మంచి జరిగింది, ఇక రేపు అయ్యే పనులు కూడా మంచి కావాలని కోరుకుందాం. మన అదర్స్ న్యూస్ లా సినిమా ముచ్చట్లు ఎప్పుడు చెప్పుకుంటాం? అయ్యా గది కూడా తెలియదా, వారంలో ప్రతి శుక్రవారం చెప్పుకుంటాం. రైట్, రేపటి ముచ్చట్లు మనం చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి, కానీ ఇవాళ మీ అందరికీ ఎరకైనా ఒక్క ముచ్చట మేము మళ్ళీ పరిచెప్తామని ఉండ్రి. నిన్నటి సంధి నాకైతే మస్తు ఖుషిగా ఉన్నది పోండ్రి. ఇప్పుడు భారతదేశంలో అత్యంత ప్రముఖ చలనచిత్ర అవార్డులలో ఒకటిగా పరిణించబడుతున్న నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ను ఇక 2021 ఏడాదికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ప్రకటించేసింది. అయితే 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో 7 భాషల్లో పోటీ పడంగా ఇవాళ 30 సినిమాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారట. అయితే ఇంత ఉత్తమ చలనచిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటులకు అవార్డులను కూడా ప్రకటించున్నారన్నట్టు. ఇక మొదటిగా ఉత్తమ తెలుగు హీరోగా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సార్ ఎంపికైండ్రు. ఇక సుకుమార్ సార్ దర్శకత్వంలో తీసిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సార్ మ్యూజిక్ కొట్టిండు అన్నట్టు.
ఇప్పుడు మనకు వచ్చిన అవార్డులలో ఏమేమి వచ్చినాయి, దేనికి వచ్చినాయి, ఒకటి ఇంకొకటి చెప్పుకుందాం వినుండ్రి. ఇప్పుడు జాతీయ అవార్డులలో తెలుగు సినిమాకు మొత్తం 10 అవార్డులు అన్నట్టు. ఉత్తమ జాతీయ నటుడుగా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సార్ అయితే ఇందులో ఇంకో ముచ్చట ఏంటంటే 69 ఏళ్లలో తొలిసారి బెస్ట్ యాక్టర్ అవార్డు సొంతం చేసుకునే మన టాలీవుడ్ అన్నట్టు. ఇక ఐటంక త్రిబుల్ ఆర్ చిత్రానికి, గట్లనే పుష్ప చిత్రానికి 2 అవార్డులు. ఇక మళ్ళీ త్రిబుల్ ఆర్ చిత్రానికి ఉత్తమ కొరియోగ్రాఫరు ప్రేమ్ రక్షిత్ సారు, ఉత్తమ తెలుగు చిత్రం ఊపెన సినిమా, అవో గది మన భుజ్బాబు సార్ తీసిన సినిమా. ఇక ఉత్తమ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇక మనం చెప్పుకోని అవసరం లేదు, ఎంఎం కీరవన్ సారు గా త్రిబుల్ ఆర్ సినిమాకు. ఇక ఉత్తమ నేపథ్య గాయని శ్రేయ గోషాల్ మేడం. ఇక శ్రేయ గోషాల్ మేడం పాట పాడిందంటే కోయిల పాడినట్టే ఉంటుంది, మంచిగా కమ్మగా ఉంటుంది, తీయగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఇన నీకు ఇనసొంపు ఉంటుంది పాట అయితే. మనలోకి వచ్చిన దానికి ఇట్లా పేర్లు చదువుతుంటే నేను పానమంతా మస్తు ఖుషి అవుతుంది. ఇక వచ్చినోళ్ళకు సంబరం ఏ తిరుగున్నదో పోండ్రి. మొత్తానికైతే మన తెలుగు సినిమాలు ఇప్పుడు దునియా అంతా బాగుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఇట్లనే మనం ఇంకింది అవార్డులు కొట్టాలి, ఇక మన టాలీవుడ్ సత్యంతో చూపెట్టాలని అభిమానులు అంటున్నారు. ఇక ఇప్పుడు అవార్డులు వచ్చిన ప్రతి ఒక్కరికి గట్లనే దాన్ని అనుకున్న అందరికీ శుభాకాంక్షలు, గట్లనే అభినందనలు సార్లు. అబ్బబ్బబ్బా, ఈ నడుమ గా ట్రాఫిక్ గురించి, గట్లనే గా ట్రాఫిక్ లో చిన్నగా పోయే మనుషుల గురించి మాట్లాడాలంటే ఒక దిక్కేమో బాధ అనిపిస్తుంది, గట్లనే గా జరింత గమ్మత్ అనిపిస్తుంది. ఏది ఏమైనా వీళ్ళ ఆలోచనకు ఒకసారి సలాం కొట్టాలని అనిపిస్తుంది. అయితే ఇలా మన తానొక ముచ్చటైంది, దాని గురించే మాట్లాడుతున్నాం. మీరు కూడా పారినిండ్రి. ఇక ఈ నడుమ ఇక మంచో చెడో తెలియదు, కానీ మన దానాకి ట్రాఫిక్ గురించి మాట్లాడితే చాలా గమ్మత్ అనిపిస్తుంది, గరిదిక్కు జర ఇంత బాధ కూడా అవుతుందని చెప్పుకోవచ్చు. మరి ఎందుకంటారా, అవో ట్రాఫిక్ పోలీస్ సార్లు గట్లనే పెద్ద పెద్ద సార్లు ఇక రోడ్డు మీద పోయేటప్పుడు చిన్నగా ఒండ్రి చిన్నగా ఒండ్రి అంటే ఎవరన్నా అనుకుంటారా, ఏ మీ మాట మేము ఎందుకు ఇంటామని చెప్పేసి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోతూనే ఉంటారు. ఒకరేమో సెల్ఫోన్ మాట్లాడుకుంటూ పోతారు, ఇంకోళ్ళేమో స్పీడ్ పోకపోతారు. ఇక మరి పక్కలు చూస్తారానా లేకపోతే మంచుకుంటుందానా తెలియదు, కానీ మొత్తానికి అయితే పట్నం వల్ల బండ్లు ఎట్లుంటాయంటే ఆగమాగం తిరుగుడే ఉంటాయి పోండ్రి. ఆగో గిడాకి చూస్తే కేబుల్ బ్రిడ్జ్ లెక్కనే పడుతుంది కదా. ఆగో ఆగో ఆటో వస్తుంది వస్తా వర్ని అక్క. అరే రే ఎంత పని అన్న, గట్టెట్లా పడితే ఆటో పాడుగా నువ్వు. అరే రే ఎంత పని అయినా. ఆగో సూచినారులా ముచ్చట ఏ తిరుగున్నదో. ఇక అక్కడ ఏమైందంటే ఆగో గట్లా జూబ్లీ సిరించలు గిడి దిక్కొత్తా అంటే ఇక ఏమైందో అంటే ఆగో ఒక అన్న ఫోన్ మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ముందర చూసేసరికి ఆగో చిన్న స్కూటీ కనబడ్డే. అరే రే జరిత అయితే తాకుతుంది అని చెప్పేసి అన్న రైట్ మలిపేసరికి ఆయన టక్కర్ పోయి కింద పడ్డది బండి. ఇక ఇక్కడ ఏమైందంటే ఒక జూబ్లీస్కి వెళ్ళి ఇట్లా నించాలి ఈ కేబుల్ బ్రిడ్జ్ ఎమ్మటి వస్తా అంటే ఒక బ్రిడ్జ్ ఎక్కగానే ఈ ఆటో అన్న చిన్నగా సెల్ఫోన్ మాట్లాడుకున్నా ముందరి దిక్కు చూసేసరికి ఒక అన్న ఉన్నాడు. అర్రని జర్రీ తగ్గ బండి గుద్దుతానని చెప్పేసి చిన్నగా రైట్ మలిపేసరికి ఆయన కింద పడ్డనే పడ్డాడు. ఇంకా టైం మంచుకుండి లోపల ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు, చిన్న చిన్నగా దెబ్బలు అయితే తాకినాయి. ఆగో చూసిన ఆ రోజులు ఎట్లున్నదో. ఆగో రేపు పొద్దున మన ఎవరికైనా ఏమైనా చేస్తామని చెప్పి పోయి మన భాగం అయితే ఒక మన పానం మీదకి వస్తుంది. ఎందుకైనా మంచిది జరగ డ్రైవింగ్లు చేసేటప్పటికి సెల్ఫోన్లు బంద్ పెట్టుండ్రి, గట్లనే ముందట పోయే బండ్లను చూసి చిన్నగా పోండ్రు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు రాజకీయం ముచ్చటేందో చూద్దాం. ఇప్పుడు తెలంగాణలో ఏం నడుస్తుంది మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? సరే ముందుగా అయితే మేమే చెప్తాం, అటు ఇంకా మీ ఆలోచన ఏందో మీరు చెప్పుండ్రి. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే దేశంలో ఏ రాష్ట్ర సీఎం చేయని పని కేసీఆర్ చేశారన్నారు రేవంత్ రెడ్డి. అగో గివేంద్రాన్ని పరేషన్ కాకుండ్రి, ఇంక ఇతర ముచ్చట సార్ చెప్తాడు నేనుండ్రి. ఇక దేశంలో ఏ రాష్ట్ర సీఎం చేయని పని కేసీఆర్ సార్ చేసిండట. అవో గిది అన్నది మళ్ళీ ఎవరో కాదు రేవంత్ రెడ్డి సారు. అవో గిట్లా అనగానే ఇగో గిది ఎక్కడ కత్తరం అని పరిశాన్ కాకుండ్రి, ఇంకింత ముచ్చట సారే చెప్తారు పారి. అన్ని విధానాలతోనే ఇవాళ ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ వెళ్ళదలుచుకున్నది కేసీఆర్ విధానం ఏందయ్యా అంటే, ఆయన వచ్చినాక రాష్ట్రం అన్నిట్ల ముందంజలో ఉంది, నెంబర్ 1 తెలంగాణ అని కేసీఆర్ అంటుంటాడు. ఒక్క విషయంలో మాత్రం నాకు స్పష్టత వచ్చింది, 3000 వైన్ షాపులు 60000 బెల్ట్ షాపులు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. తాగుబోతులను తయారు చేసిన దాంట్లో తెలంగాణ నెంబర్ 1, దానికి బ్రాండ్ అంబాసిడర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
ఆగో గద అన్నట్టు రేవంత్ రెడ్డి సార్ ముచ్చట. ఇక సార్ అన్న ముచ్చట మరి ఎంతవరకు వాస్తవమో ఏందో ఏమో తెలియదు గాని ఒక ముచ్చట మాత్రం వాస్తవమే అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఆగో గది ఏంటంటే ఇక 3,000 వాయిన్స్ షాపును గడ్డలని 60,000 బెల్ట్ షాపులు ఉన్నది మాత్రం మన తానే అని అంటున్నారు. గడ్డలు ఇప్పుడు మన తానకి మందు బానిసల తీరు చూసుకుంటే ఇక ఇంట్లో 21 ఏళ్ల నుంచి 26 ఏళ్ల నడువ యూత్ పోరగాళ్ళు ఎక్కువ ఉన్నారట ఫోన్రి. ఇంతకుముందు మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కేసీఆర్ ఓడిపోతుండు కాబట్టి గజ్వేల్ నుంచి పారిపోతుండు. నిజంగా నువ్వు అభివృద్ధి చేసి ఉంటే గజ్వేల్లోనే నిలబడాలి కదా, మళ్ళీ కామారెడ్డిలు ఎందుకు వేస్తున్నావు నామినేషన్? సిట్టింగులందరికీ నువ్వు అభివృద్ధి చేస్తే నీ పేరు మీదనే ఓట్లు అయితే సిట్టింగులు ఎవడు కోనకిష్క గొట్టంగాడు. అవసారం మీరన్నది కూడా వాస్తవమే, ఈ మాట మేము అంటలేము. చాలా మంది అంటున్నారు గజ్వేల్ నుండి పోటీ చేసే సీఎం సార్ ఇప్పుడు కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నాడు అంటే ఇక అక్కడ ఓడిపోతాడని ముందుగా గిట్లా ఆలోచన చేసిండ అని చెప్పి చాలా మంది అంటున్నారు. మరి అందరికి సీట్లు ఏమన్నా ఎందుకు మార్చినావు? కొందరిని 4 ఏళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వని పట్నం మహేందర్ రెడ్డి గారికి ఉన్న ఫలంగా ఆయన ఇంటికి పోయి నీ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఆయన కాళ్ళు పట్టుకొని మన్నటి వరకు ఏం మాట్లాడినారు తాండూరులా? ఇవాళ ఎట్లా కాళ్ళు పట్టుకుంటున్నారో ప్రజలు గమనిస్తలేరా? కేసీఆర్ ఓటమి ఖాయం అయ్యింది కాబట్టే ఆపద మొక్కులు మొక్కుతున్నాడు. ఇక గీదన్నట్టు ఆగ్రహం వచ్చట, ఇప్పుడు ఎన్నికల టైం దగ్గర పడుతున్నది కాబట్టి ఇక ఎట్లయినా గెలవాలి కాబట్టి ప్రజల దగ్గర గులాబీ లీడర్లు పోతున్నారంట. గట్లనే కాలరికలు పట్టుకొని బతిమలాడుతున్నారంట. మొత్తానికైతే ప్రజల దగ్గరికి లీడర్లు వచ్చారు షాల్ చేసినారని చెప్పుకోవచ్చని అంటున్నారు మొత్తం ముచ్చటిన తెలంగాణ పబ్లిక్. అన్ని విధానాలతోనే ఇవాళ ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ వెళ్ళదలుచుకున్నది కేసీఆర్ విధానం ఏందయ్యా అంటే ఆయన వచ్చినాక రాష్ట్రం అన్నిట్లల్లో ముందంజలో ఉంది, 1 తెలంగాణ అని కేసీఆర్ అంటుంటాడు. ఒక్క విషయంలో మాత్రం నాకు స్పష్టత వచ్చింది, 3,000 వైన్ షాపులు 60,000 బెల్ట్ షాపులు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. తాగుబోతులను తయారు చేసిన దాంట్లో తెలంగాణ 1, దానికి బ్రాండ్ అంబాసిడర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇంతకుముందు మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కేసీఆర్ ఓడిపోతుండు కాబట్టి గజ్వేల్ నుంచి పారిపోతుండు. నిజంగా నువ్వు అభివృద్ధి చేసి ఉంటే గజ్వేల్లోనే నిలబడాలి కదా, మళ్ళీ కామారెడ్డిలు ఎందుకు వేస్తున్నావు నామినేషన్? సిట్టింగులందరికీ నువ్వు అభివృద్ధి చేస్తే నీ పేరు మీదనే ఓట్లు అయితే సిట్టింగులు ఎవడు కోనకిష్క గొట్టంగాడు. అందరికీ సీట్లు ఏమన్నా ఎందుకు మార్చినావు? కొందరిని 4 ఏళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వని పట్నం మహేందర్ రెడ్డి గారికి ఉన్న ఫలంగా ఆయన ఇంటికి పోయి నీ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఆయన కాళ్ళు పట్టుకొని మన్నటి వరకు ఏం మాట్లాడినారు తాండూరులా? ఇవాళ ఎట్లా కాళ్ళు పట్టుకుంటున్నారో ప్రజలు గమనిస్తలేరా? కేసీఆర్ ఓటమి ఖాయం అయ్యింది కాబట్టే ఆపద మొక్కులు మొక్కుతున్నాడు. ఇక టైం అయితే అయిపోయింది, ఇయాటి వార్తలు అయితే గివ్వే. రేపటి వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండుండ్రి మన అమ్మ న్యూస్. నమస్తే.